ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. March 1st శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఆహ్వానం పలుకుతున్న ఆలయ కమిటీ అధ్యక్షులు బోని వెంకటప్పారావు. వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో NGOS కాలనీ వద్ద గరుడాద్రి కొండపై వెలసి ఉన్న శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి March 1st ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా స్వామివారికి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ యొక్క వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారికి పాలాభిషేకం, హోమాలు, అన్న సమారాధన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమాలు అర్చకులు IV సతీష్ స్వామి మరియు సహార్చకులు IV సురేష్ స్వామి చేతుల మీదుగా స్వామివారికి అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ అధ్యక్షులు బోని వెంకటప్పారావు FTP న్యూస్తో మాట్లాడుతూ, జై సోమనారాయణ. 29 నుండి 1st వరకు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. కావున 29 ఉదయాన్నే 9:30 అంటే 7:30 ప్రాంతంలో మొట్టమొదట పాలాభిషేకం జరగబడుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 1st యజ్ఞం, తర్వాత ఏమో అమృత అభిషేకాలు జరుగుతుంటాయి. పాలాభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. కావున దీన్ని కూడా అటెండ్ చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటాగా, అన్న సంతర్పణ కూడా మరి ఆ రోజు 12:00 నుండి స్టార్ట్ అయ్యి 2 దాకా అన్న సంతర్పణ కూడా జరుగుతుంటుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, మన కొత్త వలస NGOS కాలనీలో శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో నేటికి రేపు 1st ఒక సంవత్సరము వార్షికోత్సవ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరిపించబడుతున్నది. దాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో 29th నాడు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, తదానంతర అలంకరణ మహోత్సవం, తదానంతర స్వామివారికి విశేష పూజా కార్యక్రమములు, అలాగే సాయంత్రం హోమంతో స్వామివారి యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:00 నుంచి యజ్ఞాది యాగ కార్యక్రమాలు, అలాగే స్వామివారి యొక్క మంత్రోపదేశం నుంచి ప్రారంభం అవుతున్నది. అలాగే దానిని పురస్కరించుకొని మరుసటి రోజు ఉదయం 1st నాడు స్వామివారికి అత్యంత మహోత్సవమైనటువంటి అలంకరణ, తదనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణ కార్యక్రమం కూడా జరిపించబడుతుంది. దాన్ని పురస్కరించుకొని మరలా మధ్యాహ్నం స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిపించబడుతుంది. కావున దీనిని పురస్కరించుకొని భక్తజనులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క కరుణకి, కృపా కటాక్షానికి కూడా పాత్రులు అవుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.